కామరెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జార్జుల సురేందర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం ఎల్లారెడ్డి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో ఏర్పాటు చేస్తారని అంబేద్కర్ కలలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ దళితులకు దళిత బంధు పథకం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన కల నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, జడ్పీటీసీ ఉషా గౌడ్, కౌన్సిలర్ సాయిలు నీలకంఠం, తిమ్మాపూర్ సర్పంచ్ మామిడి దామోదర్, టీఆర్ఎస్ నాయకులు షరీఫ్ బాయ్, అరవింద్ గౌడ్, రాజు, సురేందర్, తిరుపతి సాయిలు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతిని జరుపుకోవడం భారతదేశంలో నిజంగా కూడా ఎంతో గర్వకారణం. అట్లాంటి గొప్ప వ్యక్తి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రపంచంలో ఎవరికైతే విగ్రహాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయంటే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ ఆయన మార్గంలో ఏవైతే ఆయన సూచించినటువంటి మార్గంలో ఈరోజు భారతదేశ సమాజం కూడా ఆయన మార్గంలో నడుస్తోంది. మరి ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజాన్ని మనం పైకి తీసుకురావాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన విధానం అదే విధంగా ఉంది. ఆయన కూడా దళితులను పైకి తీసుకురావాలి, ముఖ్యంగా అనగారిన వాటి దళిత వర్గాన్ని పైకి తీసుకురావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఈరోజు దళిత బంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా కూడా ఎంతో సాహసపేతమైన నిర్ణయం ఇది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.